జనగామ మున్సిపాలిటీ పూర్తి నిర్లక్ష్యంగా ఎంతో కష్టపడి పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలను లెక్క చేయకుండా, ప్రాణాలకు విలువ లేకుండా వారు ప్రతిరోజు పొద్దున 4 గంటలకే వాళ్ళు ట్రాక్టర్ నడపడం, ఆటోలు నడపడం చేస్తున్నారు. వాళ్ళు ప్రాణాలు తెగించి డంపింగ్ యార్డ్లో వారు చెత్తను వేయడానికి వెళ్తున్నారు. అటువంటి వాహనాలకి ఇన్సూరెన్స్ లేకుండా, ఫిట్నెస్ లేకుండా ఎంతో నిర్లక్ష్యంగా ఎన్ని సంవత్సరాలైందో కూడా తెలియదు. ఇన్సూరెన్స్ చేయక ఎన్ని సంవత్సరాల నుండో కూడా ఫిట్నెస్ లేకుండా నడుపుతున్నారు. అంటే ఇంత కష్టపడి పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలకు ఏం విలువ ఇస్తుంది ఈ మున్సిపాలిటీ? ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, నాయకులు కార్మికుల గురించి ఆలోచించి కార్మికుల ప్రాణాలకు రక్షణగా వెంటనే ఫిట్నెస్ లేని వాహనాలను తొలగించాలి, ఇన్సూరెన్స్ లేని వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పేసి సేవ్ జనగామ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ఒక్క వాహనాన్ని అడ్డుకున్నాం, కానీ జనగామలో ఉన్న అన్ని వాహనాలను, ఫిట్నెస్ లేని, ఇన్సూరెన్స్ లేని ప్రతి వాహనాన్ని అడ్డుకుంటాం. మాకు కార్మికుల ప్రాణాలు ముఖ్యం. మీరు కార్మికుల ప్రాణాల పట్ల అశ్రద్ధ వహిస్తే మాత్రం మున్సిపల్ ముట్టడి చేస్తాం, నాయకుల్ని తిరగనియ్యం, అధికారులను తిరగనియ్యం, మున్సిపల్ వ్యవస్థ మొత్తాన్ని స్తంభించేసే విధంగా కార్మికులతో కలిసి సమ్మెకైనా పిలుపునిస్తామని తెలియజేస్తూ వెంటనే కార్మికుల ప్రాణాలకు రక్షణ ఉండే విధంగా కార్మికులకు ఇన్సూరెన్స్ ఉండాలి. అదేవిధంగా ట్రాక్టర్లకు, అందులో ఉన్న వాహనాలకు అన్నిటికీ ఇన్సూరెన్స్ వెంటనే చేయించాలి, ఫిట్నెస్ చేయించాలని చెప్పేసి సేవ్ జనగామ తరఫున డిమాండ్ చేస్తూ జై జనగామ.